అంటే ఇంతకు ముందు ఏమైంది పవన్ కళ్యాణ్ గారి మీద? సినిమాల వరకే ఉంటాడు, ఏదో సభలకు వస్తాడు, ఇట్లా గారుస్తాడు, వెళ్ళిపోతాడు, దాని తర్వాత పట్టించుకోరు అనేసి చాలా విన్నాం మనం. సో ఇప్పుడు విన్నాక జరిగింది అదే కదా. ఇప్పటి నుంచి అంటే కన్ఫామ్ గా ఉంటారా? అది ఆయన అడగాలి, నన్ను అడిగితే తెలుస్తుంది. ఆయన ఎప్పుడైనా ఎందుకు వస్తాడు ఎందుకు వెళ్తాడు ఆయనకే తెలియదు. మనం ఎట్ట చెప్తాం, మనం డైరెక్ట్గా వచ్చి ఉండిపోతాడు నేను గ్యారంటీ ఇస్తే. రేపు మళ్ళీ నువ్వు అడుగుతావు, ఏం సార్ నువ్వు అప్పుడు చెప్పి రాలేదేంటని నన్ను అడిగితే నేను ఎక్కడ చెప్తాను. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ స్కీమ్లు ఇస్తున్నాము, ఈ ప్రజలు మా తరపే ఉంటారు అని చెప్పుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి, అవి స్కీమ్లు కాదు స్కామ్లు అని అంటున్నారు. సో దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? అంటే స్కాములుగా మాట్లాడటం మొదలు పెడితే, ఓకే, ఇవాళ దేశంలో ఉన్న ఆల్ గవర్నమెంట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ చేసే ఏ పని అయినా కానీ, ఏ స్కీమ్ అయినా కానీ స్కామ్ లేనిది ఏదన్నా ఉందా అంటే ప్రాబ్లీ నేను ప్రూవ్ చేయలేకపోవచ్చు. ఎవరు ప్రూవ్ చేయలేరు ఏ స్కీమ్లోనూ, ఏ స్కీమ్లో ఏం స్కామ్ జరిగిందో చెప్పలేం. ప్రతిదాన్ని నేను స్కామ్ కింద చెప్పొచ్చు, ప్రతి స్కీమ్ని నేను స్కామే అంటాను. సో బట్ నాకు ఒక ఇండివిజువల్గా నాకు ఏదో పలానా లబ్ధి పొందుతాను అనుకో, అది స్కామ్ చేసి ఇచ్చాడా స్కీమ్ చేసి ఇచ్చాడా నాకు అనవసరం. నాకు వస్తుందా లేదా, నాకు ఇంతకు ముందు ఎవరైనా ఇచ్చారా లేదా, ఎవరు ఇవ్వలేదు నువ్వు ఇచ్చావు ఇస్తే నేను నీకు ఓటేస్తాను, సింపుల్. అది స్కీమా స్కామా నాకెందుకు? సో నా అవసరానికి నాకు డబ్బులు వచ్చినాయా లేదా అనేది నా వర్క్. సో స్కామ్ చేశాడు స్కామ్ చేశాడు అంటే, ఇప్పుడు మనం ఈ సిటీలో కూర్చున్న వాళ్ళు మనకేమీ రావు, ఈ స్కీములు రావు స్కాములు రావు, కాబట్టి మనం మాట్లాడతాం. నిజంగా లబ్ధిదారుడికి ఆ ఇష్యూ ఉండదు నాకు తెలిసినంతవరకు. సరే, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారితో రాజకీయాలు నడిపిస్తుంది చంద్రబాబు గారు అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం అంటారు? రేవంత్ రెడ్డి చాలా ముదురు టెంకి, అతనికి ఇతను రన్ చేయాల్సినంత పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఆయన అవసరం, ఆయనకి ఎంత అవసరమో అంతవరకు వాడుకుంటాడు. చంద్రబాబు నాయుడిని ఈయన వాడుకుంటాడు, చంద్రబాబు నాయుడు ఈయన వాడుకుంటాడు. సో ఆయనకి ఎంత అవసరం ఉంటే ఈయనతో, ఈయనకి ఎంత అవసరం ఉంటే ఆయనతో. ఇప్పుడు ఇద్దరు ఒక కేసులో ఉన్నారు కదా, ఓటుకు నోటు కేసులో ఉన్నారు. ఇప్పుడు ఈయన గెలిచాడంటే, ఈ పార్టీ గెలిచిందంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎంతో కొంత ఊరట కలుగుతుంది కదా కేసు నుంచి. అడ్వాంటేజెస్ మ్యూచువల్. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వస్తే ఇక్కడ టీడీపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయా లేవా? లేవు, అయిపోయింది. టీడీపీ తెలంగాణ వరకు టీడీపీ పని అయిపోయింది, క్లోజ్ అయిపోయింది చాప్టర్, క్లోజ్ చాప్టర్. ఇంకా టీడీపీ అనేది లేదు, భూస్థామితం అయిపోయింది తెలంగాణ వరకు. ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ చూసుకుంటే 10 సీట్లు కూడా రావు అనేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. సో ప్రజలు మాత్రం ఆయన ఎక్కడ విన్నా కూడా మోదీ పేరే వినిపిస్తుంది. సో దీన్ని ఎలా చూ ఎవరు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు, మేము ఎవరు అనుకోవట్లేదు, ప్రజలేమంటారు. ఓకే సార్, క్షుణ్ణంగా ఇక్కడ 3 ప్రధాన పార్టీల గురించి ఒక మంచి ఒక చెడు చెప్పండి. మంచి చెడులు నాకు చెడే ఎక్కువ తెలుస్తుంది, మంచిదో తక్కువ తెలుస్తుంది. అంటే ఏం లేదు, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది డెఫినెట్గా, 10 ఇయర్స్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ తెలంగాణ, అది మనం అన్డిస్ప్యూటెడ్. అండ్ కరప్షన్ దగ్గరికి వచ్చావా, యా దెర్ ఈస్ కరప్షన్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ కరప్షన్ ఆల్సో. దాన్ని ఏమి చేయలేము, అది మంచి అన్నావు చెడు అన్నావు అది అయిపోయింది కదా. కాంగ్రెస్ కాంగ్రెస్ తెలంగాణలో డెవలప్మెంట్ చేయలేదు, వాళ్ళంతా తినేశారు అంటే అది పెద్ద బోగస్. ఆ కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు నేను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండి పుట్టి పెరిగినాడు. సో మా చిన్నప్పుడు అసలు ఇక్కడ ఏమీ లేవు, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి మొత్తం సెంట్రల్, బిహెచ్ఎల్, ఈసీఎల్ చెప్పు, ఐడిపిఎల్, హెచ్ఎంటి, హెచ్ఏఎల్, ఎన్ని అంటే ఎన్ని వచ్చినాయో తెలియదు. డిఆర్డిఎల్ చెప్తూ పోతే అసలు లిస్టు చాలదు. ప్లస్ ఎన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్లు వచ్చినాయి, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇన్ని ఇండస్ట్రీస్ పెట్టి ఎంత డెవలప్ అయింది తెలంగాణ. రోడ్లు వేశారు, సాగర్ నాగార్జునసాగర్, శ్రీశైలం, ఇవన్నీ చేసుకొచ్చారు కదా, ఏమీ చేయలేదు. వాళ్ళు ఏదో తినేశారని వీళ్ళు ఊరికే చెప్తున్నారు, బద్నాం చేయటం తప్ప ఏ చేసినంత చేశారు. ఇంకా చేయాల్సి ఉంటే చేసి ఈయన వీళ్ళు వచ్చినాక వాటర్ నీళ్ళు ఇచ్చారు. సో వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేశారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. అంటే గవర్నమెంట్స్ అంటే రన్నింగ్ గవర్నమెంట్స్ అమ్మా, నేను ఒకళ్ళే చేస్తారు ఒకళ్ళు చేయలేదు అనేది అబద్ధం అది. ఎందుకంటే వదిటి వాడి మీద దుమ్ము పోయటం తప్ప ఏం లేదు. కొంతమంది కొంచెం ఫాస్ట్గా చేసి ఉండొచ్చు, కొంతమంది స్లోగా చేసి ఉండొచ్చు.
స్లోగా చేయడానికి కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దగ్గర అసలు ఏ వనరులు లేవు. 1,000 కోట్లు బడ్జెట్ నుంచి వాళ్ళ 100,000 కోట్ల బడ్జెట్లోకి వచ్చింది, 3,50,000 కోట్లు తెలంగాణ బడ్జెట్కి వచ్చిందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, మరి ఆ బడ్జెట్ ఏంటి ఈ బడ్జెట్ ఏంటి. సో ఆ డిఫరెన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేశారు. సో ఎవరు చేయలేదు అనేది మాత్రం బోగస్.